ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు. డయల్ యువర్ ఈవోలో డాక్టర్ సాంబశివరావు వెల్లడి. ఆన్లైన్లో ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల. భక్తుల కోసం 26,063 టికెట్లు సిద్ధం. ఆహ్లాదం ఆధ్యాత్మికం అమ్మవారి అభిషేక సన్నిధి. తిరుచానూరు శుక్రవారపు తోటపై ప్రత్యేక కథనం. కార్తీక మాస పూజలతో కళకళలాడుతున్న ఆలయాలు. హరిహరుల దర్శనంతో పరవశిస్తున్న భక్తులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటి వరకు అందిన దర్శనం గదుల సమాచారం ఇలా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 40,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 803 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి నడక మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం చలిగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. డిసెంబర్ 5వ తేదీ శనివారం 4,751 టికెట్లు. డిసెంబర్ 6వ తేదీ ఆదివారం 7,564 టికెట్లు. డిసెంబర్ 7వ తేదీ సోమవారం 14,703 టికెట్లు. డిసెంబర్ 8వ తేదీ మంగళవారం 17,102 టికెట్లు. డిసెంబర్ 9వ తేదీ బుధవారం 15,157 టికెట్లు. డిసెంబర్ 10వ తేదీ గురువారం 9,585 టికెట్లు. డిసెంబర్ 11వ తేదీ శుక్రవారం 10,408 టికెట్లు. డిసెంబర్ 12వ తేదీ శనివారం 6,601 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల అన్నమయ్య భవన్లో డిసెంబర్ నెల మొదటి శుక్రవారం సందర్భంగా డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు వైభవంగా జరుపుకోబోతా ఉన్నాము. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లను కూడా టీటీడీ పూర్తి చేయడం జరిగింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 16న పంచమి తీర్థం సందర్భంగా ఉదయం 11:55 చక్రస్నానం జరుగుతుంది. ఆ శుభవేడియల ప్రభావం 11:55 నుండి 3 రోజులు ఉంటుంది. ఆ సమయంలో భక్తులు ఎప్పుడైనా కానీ అక్కడ పవిత్ర స్నానం ఆచరించవచ్చు. 11:55 స్నానం ఆచరించాల్సిన అవసరం లేదని భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకా ప్రతి నెల కూడా మనము ఆర్జిత సేవల ఆన్లైన్ బుకింగ్ ప్రతి మొదటి శుక్రవారం 11:00 ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకోవడానికి సౌకర్యం కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు 11:00 ఆర్జిత సేవను దాదాపు 26,063 టికెట్లను ఇంటర్నెట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత డిసెంబర్ మాసంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు డిసెంబర్ 21, 22 తేదీల్లో రావడంతో ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మరి భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు వారికి కావలసిన దర్శన సమయం పెంచాలి అంటే మనం బ్రేక్ దర్శనం కానీ ఆర్జిత సేవలు కానీ ప్రత్యేక దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకోసం భక్తుల సౌకర్యం కోసం ఆ సేవలన్నింటినీ ఆ అడ్వాన్స్ బుకింగ్ అన్నింటినీ కూడా మనం రద్దు చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా పలువురు భక్తులు ఫోన్ ద్వారా తమ సూచనలు సలహాలను టీటీడీ శ్రీకారి నిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావుకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులు వెలుబుచ్చిన సందేహాలకు ఆయా విభాగాల అధికారులతో కలిసి సందేహ నివృత్తి చేశారు. నమస్కారం జగన్నాథ్ గారు, ప్లీజ్ టెల్. సార్, లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశిలో మీరు ఏమి ప్రొసీజర్స్ చేసేటట్టు కదా? అవునండి. సీఎం అదే మాదిరి చేస్తే ఈ ఈ సంవత్సరము బాగా చాలా బాగుంటుంది సార్. దర్శనాలకి దర్శనాలకి తప్పకుండానండి. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశికి అంటే ఏంటంటే మనం ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ మొదటి ప్రోగ్రామ్ కంటే రెండో ప్రోగ్రామ్ బాగుండాలి, రెండో ప్రోగ్రామ్ కంటే మూడో ప్రోగ్రామ్ బాగుండాలి. మనం మెరుగుపరచడం అనేది నిరంతర ప్రక్రియ. పోయిన సంవత్సరం ఎలా చేశామో దానికంటే ఇంకా మెరుగ్గా భక్తులందరికీ కూడా సులభంగా సంతృప్తికరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నానండి. నమస్కారం కవిత గారు, చెప్పండి. హలో, నమస్తే అండి. మేము మొన్న బెంగళూరు నుంచి తిరుమలకు వచ్చాము. ఐ వాంట్ కంగ్రాచులేట్ అండి. యాక్చువల్లీ ఆఫ్టర్ 3 ఇయర్స్ మేము వచ్చామండి. మాకు చాలా చాలా సంతోషమైంది. మీరు చాలా చక్కగా అంత ఇంత వర్షాలు వస్తే కూడా చాలానే బాగా మెయింటైన్ చేశారు. వి రియలీ వెరీ హ్యాపీ అండి మేమంతా. అందుకని ఐ వాంటెడ్ కంగ్రాచులేట్. కంప్లైంట్స్ అనేది ఏమీ లేదు. అంత వర్షాలు వచ్చి అంత ఇబ్బందులున్నా మీరు అసలు ఏమి ఎవరికి తొందర లేక చూసుకున్నారు. ముఖ్యంగా నవంబర్ నెలలో పోయిన 20 సంవత్సరాల్లో లేని వర్షపాతం వచ్చిందనమాట. అంత వర్షం పడినప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, ముఖ్యంగా ఇంజనీరింగ్ విజిలెన్స్ వారు ఎక్కడైనా రాళ్ళు పడినట్లయితే, కొండ చెల్లి పడినట్లయితే వెంటనే పెట్రోలింగ్ చేస్తూ వాటన్నింటినీ కూడా రిమూవ్ చేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. వాటికి వారిని పూర్తిగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరగాల్సిన టైంకి జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ ద్వారాను, ఎస్టీబీసీ ఛానల్ ద్వారా కూడా మనం అందజేస్తూ ఉంటాము. దాన్ని కూడా భక్తులు గమనించాలి. ఒకటేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి దర్శనానికి ఎప్పుడూ ఏ విధమైన ఇబ్బంది లేదు, ఉండబోదు. టీటీడీకి అది ముఖ్యమైన బాధ్యత. ఇప్పుడు కూడా ఏదైనా ఎవరికైనా అపోహలు ఉన్నట్టయితే ఏ సమస్య లేదు. ఇప్పుడు మనకి బెంగళూరు నుంచి ఒక భక్తురాలు చెప్పారు, అదే దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ కూడా ఏ విధమైన ఆందోళన చెందకుండా ఎప్పుడైనా వారి దర్శనానికి రావచ్చని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం అంతర్జాలంలో విడుదల చేసింది. భక్తులు ఈ సేవా టికెట్లను www.ttdsevaonline.com లో బుక్ చేసుకోవచ్చు. ఆ వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను భక్తులు సులభంగా పొందేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి మాసానికి సంబంధించి 26,063 ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం ఉదయం 11 గంటలకు అంతర్జాలంలో విడుదల చేసింది. ఇందులో అర్చన, తోమాల, సుప్రభాతం, అష్టదళ పాద పద్మారాధన, విశేష పూజ, నిజపాద దర్శనం, కళ్యాణం, వసంతోత్సవం, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు www.ttdsevaonline.com లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తిరుమల రెండో కనుమ మార్గం పూర్తి స్థాయిలో సిద్దమవుతోంది. నవంబర్ మాసంలో ఆగకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ మార్గంలో కొండ చెరిలు విరిగిపడిన సంగతి తెలిసిందే. దీనివలన వాహనాలను రెండో కనుమ మార్గం నుంచి మొదటి కనుమ మార్గంలోకి మళ్లించి తిరుమలకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటికి ఈ మార్గాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నారు. ప్రస్తుతానికి తేలికపాటి వాహనాలను రెండో కనుమ మార్గంలో నేరుగా తిరుమలకు పంపుతున్న విషయం విదితమే. తిరుమల కొండకు వాహనాలలో వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానములు యుద్ధ ప్రాతిపదికన రెండో కనుమ మార్గం మరమ్మతులు చేయిస్తోంది. అత్యంత క్లిష్టమైన ఈ పనుల్ని వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. వేగంతో పాటు నాణ్యత విషయంలోనూ శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా
కనుమ మార్గం మరమ్మతులు పూర్తి చేయిస్తోంది. ముఖ్యంగా రెండో కనుమ మార్గంలో 16 కిలోమీటర్ వద్ద బండరాళ్లు పెద్ద ఎత్తున పడటం, రోడ్డు కుంగడంతో ఈ మార్గంలో వాహన ప్రయాణం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణులను రంగంలోకి దించింది. వారు ఈ కనుమ మార్గాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. వర్షాలు తగ్గుముఖం పట్టాక మరమ్మతుల్లో వేగం పెంచారు. దీంతో పాటు తేలికపాటి వాహనాలను నేరుగా అనుమతిస్తున్నారు. టీటీడీ ఈవో డాక్టర్ సామసరావు ఈ విషయంలో అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ వాహనాలను నిర్ణీత గడువులోగా అనుమతించాలని ఆదేశించడంతో ఇంజనీరింగ్ అధికారులు రెండో కనుమ మార్గం మరమ్మతులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి భారీ వాహనాలు కూడా ఈ మార్గంలో నేరుగా అనుమతించనున్నారు. ఇందులో ముఖ్యంగా మూడు చాలా చోట్ల వెరీ మైనర్ ఇన్సిడెంట్స్ అవి, ఒక 3-4 ప్లేసెస్ లో మటుకు కొంచెం లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరౌండ్ 20-23 పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. అందులో ముఖ్యంగా కన్వెన్షనల్ గా చేసే బెస్ట్ వాష్ లో చాలా మటుకు దీన్ని లాంగ్ టర్మ్ లో కూడా స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. రెండో విషయం ఏమంటే కొన్ని చోట్ల రాక్స్ ఫ్రాక్చర్డ్ రాక్ ఉంది, అక్కడ వీలైనంత వరకు ఎక్కడైతే అవసరమో అంతవరకు మాత్రమే నెట్ విధానం ద్వారా దాన్ని పరిష్టపరిచి మళ్ళీ ఎటువంటి జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల రాక్ బోల్డింగ్ కూడా అవసరం ఉంది, అది కూడా ఐడెంటిఫై చేశాము. సో ఈ మూడు పద్ధతుల ద్వారా ఎక్స్పర్ట్స్ కూడా మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసి అన్ని మళ్ళీ ఒకసారి అన్ని ప్లేసెస్ మళ్ళీ ఒకసారి విజిట్ చేసి సైట్ ఇన్స్పెక్షన్ తీసుకొని డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి లాంగ్ టర్మ్ మెజర్ లో అట్లీస్ట్ అనదర్ 30-40 ఇయర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అత్యంత భౌగోళిక క్లిష్టత కలిగిన ఈ కనుమ మార్గంలో ఇంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ సమీపంలోని శుక్రవారపు తోట ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచిపెడుతోంది. శుక్రవారపు తోటలో పండించిన ఫలాలను పుష్పాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇక్కడే అభిషేకం నిర్వహిస్తుంటారు. శుక్రవారపు తోటగా ప్రసిద్ధిగాంచిన ఈ అమ్మవారి వనంపై ప్రత్యేక కథనం. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి తిరుచానూరు క్షేత్రంలో నిలవై భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్నారు. స్వతంత్రలక్ష్మిగా వీరలక్ష్మిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిత్యం ఉత్సవాలను ఊరేగింపులను నిర్వహిస్తోంది. తిరుచానూరు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం ఈ ఉద్యానవనంలో అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తూ ఉండడం వల్ల ఈ తోట శుక్రవారపు తోటగా ప్రసిద్ధి చెందింది. శుక్రవారపు తోటకు వెళ్లగానే ఎత్తైన స్వాగత తోరణం దర్శనమిస్తుంది. స్వాగత తోరణం దాటగానే వివిధ దేవతామూర్తుల రూపాలు భక్తులకు కనువిందు చేస్తూ ఉంటాయి. శుక్రవారపు తోటలో పండి ఫలాలు పుష్పాలను అమ్మవారి పూజలకు నైవేద్యాలకు వినియోగిస్తూ ఉన్నారు. కొబ్బరి, అరటి, తులసీ దళాలు, మల్లె పందిరిలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉద్యానవనం మధ్య భాగంలో అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహించే ప్రత్యేక వేదిక ఉంది. శుక్రవారపు తోటలో కొలువు తీరిన నాగాలమ్మకు భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఆ వెనుక భాగంలో పురాతనమైన కోనేరు వద్ద టీటీడీ ఇటీవల గజశాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ తోటలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శనశాల భక్తులలో ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతూ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శ్రీనివాస నగర్ కెంపేగౌడ్ మైదానంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సర్వాంగ శోభితంగా దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా తిరుకళ్యాణాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శేషాచల పర్వత మూలాన ఉన్న కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజలు హోమాలతో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరుడి సన్నిధిలో హోమ మహోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రుద్రహోమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో శ్రీ కాలసంహారమూర్తి, శ్రీ బాలాంబిక అమ్మవారు, శ్రీ భక్త మార్కండేయులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రుద్రజపం, రుద్రహోమాలను పూర్తి చేసి లఘు పూర్ణాహుతిని సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ఏలూరు పవర్పేట ప్రాచీన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారికి త్రిశూలం, ఢమరుకం, నాగపడగ తదితర వెండి ఆభరణాల సమర్పణ వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి నూతన వెండి ఆభరణాలను ధరింపజేశారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ, గంగాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఊరేగింపు జరిగింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ ఆండాల్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించిన తరువాత అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు దేవసందనంలో శ్రీ అన్నమ్మదేవి, మారమ్మదేవి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవతామూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనాలపై ఊరేగించారు. శ్రీ అన్నమ్మదేవి, శ్రీ మారమ్మదేవిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మంగళహారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా రామగుండం న్యూ మారేడుపాకలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. గ్రామంలోని శ్రీ నాగుల మల్లికార్జున స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ రేణుకాయలమ్మ ఆలయాల్లో జరిగిన ఈ ఉత్సవాలలో భాగంగా యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో వేడుకగా జరిగిన ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ధన్యులయ్యారు. ఖమ్మం జిల్లా మధిర శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఆరట్టు నదీ స్నాన ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ అయ్యప్ప స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా వైర నదికి తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హరిహరులకు విశేషమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కార్తీక మాస పుణ్యస్నానాలు, దీపారాధనలతో ఆలయాలను దర్శించి ధన్యులవుతున్నారు.
వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్తీక మాస శోభ మీకోసం. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణంతో సింహపురి పరవశించింది. నెల్లూరు బార్కా శ్రీరామ మందిరంలో కార్తీక మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామివారికి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు రామనామస్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్నం మర్రెపాలెం శ్రీ లలితాంబిక సహిత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలు మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ లలితాదేవికి మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపి హారతులు సమర్పించారు. ఆపై తులసికోట వద్ద దీపాలు వెలిగించారు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా పాలేయం కొట్టే శ్రీ గోమతి అంబాళ్ సమేత శ్రీ త్రిపురాంధీశ్వర మహాదేవర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో భాగంగా ఆలయంలో శ్రీ కాళభైరవాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ త్రిపురాంధీశ్వర మహాదేవర స్వామికి విశేష పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ మహాదేవుడి అభిషేకంలో పాల్గొని ధన్యులయ్యారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలోని శ్రీ మనోన్మణి సమేత సదాశివ శివలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో కాలభైరవాష్టమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో విశేష హోమాల్ని జరిపారు. అంతకుముందు శ్రీ కాలభైరవ స్వామికి పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో మంగళాభిషేకాన్ని వేడుకగా జరిపి ప్రత్యేక అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ కాలభైరవ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి, శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నాదస్వర కచేరీ వీణుల విందుగా సాగింది. తిరుపతికి చెందిన శ్రీ వి సత్యనారాయణ బృందం నాదస్వరంపై పలు కృతులను శ్రావ్యంగా ఆలపించిన తీరు భక్తులకు మనోల్లాసాన్ని కలిగించింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం చిన్నారులు ప్రదర్శించిన భక్తి సంకీర్తన నృత్య రూపకం ఆకట్టుకుంది. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీమతి ఎన్సీఎస్ రవళిచే భాగ్యనగరంలోని శ్రీ త్యాగరాయ గానసభలో గాత్ర కచేరీ వీణుల విందుగా జరిగింది. భక్తి రసాత్మకమైన కృతులను భావయుక్తంగా గానం చేశారు. పక్క వాయిద్యాల సహకారం మరింత వన్న చేకూర్చింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే కన్నడ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.